కొరకు ఇంకా బ్రతకాలని మనకున్నా సరే బ్రతకలేకపోతున్నాం కదా. బ్రతకాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి, నాకైనా మీకైనా అందరికీ. ఏ మొహమాటం లేదు, అందరికీ బలహీనతలు ఉంటాయి. ప్రతి ఒక్కరు బ్రతకాలన్న ఆలోచన ఉంటుంది, కానీ మనం బ్రతకలేం. ఎందుకు తెలుసా? సరిగా దేవుని మనం అర్థం చేసుకోలేదు. బ్రతకాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. దేవుని కొరకు చచ్చిపోవాలన్నంత కసి ఉంటుంది మనకి, దేవుని కొరకు నిలబడాలన్నంత ధైర్యం మనకు ఉంటుంది. కానీ ఏదో ఒకరోజు మనం పడిపోతాం. ఎందుకో తెలుసా? సరిగా మనం ప్రభుని అర్థం చేసుకోవాలి, ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. పాలు వాసరు గారు అని ఆయన ఒక మాట అన్నాడు, మనం చచ్చిపోయామట. ఎలాగో తెలుసా? పౌలు అన్నట్టుగా అపరాధాల చేత, పాపముల చేత మనం చచ్చిపోయామట. చచ్చిపోతున్న వారుగా నన్నల పౌలు గారు చాలా బాగా రాశారండి ఆ మాట. మీరు చచ్చిపోతున్న స్థితిలో ఉండగా రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారని అనలా. చచ్చిపోయామట, ఊపిరి పోయిందట. జీవత్సవాలుగా కంపు కొట్టినట్టుగా, పురుగులు పట్టినట్టుగా మన జీవితాలు ఉంటే ప్రభు వచ్చి ఊపిరినిచ్చాడట. ఎలాగో తెలుసా? ఆయన ఊపిరిని మనకిచ్చి ఆయన ఊపిరిని వదిలి వెళ్ళిపోయాడు. ఆయన మనకి జీవాన్ని ఇవ్వడానికి, ఆయన జీవితాన్నే త్యాగం చేయడానికి లోకానికి వచ్చేసాడు. ఆయన నీకు నాకు ఊపిరినివ్వడానికి, ఆయన ఊగిసలాటలో ఊపిరాడక చనిపోవడానికి వచ్చేసాడు. ఎలాగో తెలుసా? నువ్వు మారవని తెలుసు కూడా, నువ్వింకా బాప్తిస్మం తీసుకోవని తెలుసు కూడా ఆయన వచ్చేసాడు. ఆయన నువ్వింకా మారు మనసు పొందవని తెలుసు కూడా ఆయన చచ్చిపోవడానికి వచ్చేసాడండి. ఆయన నీ పడకలు మార్పు చెందవని తెలుసు కూడా పక్కలో బల్లెపు పోటు పొడిపించుకోవడానికి వచ్చాడు. ఆయన నీ చూపులు మారవని తెలుసు కూడా కంటి నుండి రక్తాన్ని గార్చడానికి వచ్చేసాడు. ఆయన నీ ఆలోచన స్థితి మారదని తెలిసి కూడా ఆయన వచ్చాడు ముండ్ల కిరీటం పెట్టించుకోవడానికైనా. ఏం ప్రేమించాలి నిన్ను ఇంకా? మన మక్కు ఎక్కడున్నదో తెలుసా? చచ్చిపోయాడు మన కొరకు. చచ్చిపోయాడైనా, ఎంతగా చచ్చిపోయాడు ఒకసారి ప్రతిసారి బైబిల్ చదవండి. చెంప చెల్లు మనీలా కొట్టారు కదా, ఎవరి కొరకు? నా కొరకు, నా కొరకు, నా కొరకు. వీపును దున్నేశారు కదా, నా కొరకే. పౌలు అలాగే అంటాడండి, ఎందుకయ్యా నువ్వు ఎంతలా బ్రతుకుతున్నావు, చచ్చిపోవాలని నీకు ఎందుకు కోరుకుందంటే, ఆయన చచ్చిపోయాయ్యా నా కొరకు, నీకేమైనా బుద్ధి ఉందని అడుగుతాడు మనల్ని. ఆయన లేనప్పుడు నాకు ఎన్నుంటే నాకెందుకు, ఎంతమంది నన్ను పొగిడితే నాకెందుకు, నాకు ఇదేమొద్దు, ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే నాకెందుకు, నా ప్రభువే నా పక్కన లేనప్పుడు ఎంత ఆస్తి ఉంటే నాకెందుకు, ఎంత సంపద ఉంటే నాకెందుకు, నా ప్రభువు కావాలి, నా ప్రభువు కావాలి, నా ప్రియుడు కావాలి నాకన్నట్టుగా ఉండాలి మనం. ఇలా ఎప్పుడు ఉండగలమంటే, పౌలు గారు ఎలా అయితే ప్రభుని విశ్వసించారో, పేతురు గారు ఎలా అయితే ప్రభుని విశ్వసించారో, అపోస్తులు పౌలు గారు అపోస్తులు యేసుక్రీస్తు అని ఎలా అయితే నమ్మారో, ఎలాంటి దృష్టికోణంతో చూసారో, అలాంటి విలువలు కలిగి దేవునికి నీకు ఉన్న సంబంధాన్ని, బంధాన్ని బలపరచుకోవడానికి చూడాలి మనం. అలా ఉంటే తప్ప మనం బ్రతకలేం. ఇలా బ్రతకకుండా ఏదేదో మొక్కలు పెట్టుకుని బ్రతికితే నేను చెప్తున్నా, పడిపోతాం, పడిపోతాం. మానవ స్వభావం కలిగిన వారు మనం. ఇప్పుడు దేవుని యొక్క త్యాగం మన కళ్ళలో అలా ఆడుతుంటే, మన పూర్వపు స్థితి మనకు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంటే, ఇదిగో నా స్థితి ఇది కదా ప్రభు అని, ఇదిగో ఎదిగిపోయినప్పుడు కూడా అదే స్థితి ఉండాలి మనకి. నా స్థితి ఇది ప్రభు, దీనుడను నేను, లోకంలో జ్ఞానం లేని వాణ్ణి, తప్పిపోయిన గొర్రెను నేను, 99 మంది బ్రతుకుతున్నా తప్పిపోయిన నా కొరకు వచ్చావు కదా ప్రభువా, నువ్వుంటే చాలే నాకు, నాకేమీ వద్దు ప్రభువా. ఇదిగో మనకు ప్రియుడు మనకు దగ్గరగా ఉంటే మనకి ఏమీ లేకపోయినా ఆనందంగా బ్రతికేస్తామే ప్రభు, మనతో ఉంటే మనం కూడా అలానే బ్రతికేస్తాం. ఇలా ఎలాంటి ఆలోచనతో బ్రతకాలి అదే అంటున్నాడు. ఇప్పుడు చూద్దాం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ 5వ అధ్యాయం 7వ వచనం నుంచి. గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున ఈ దేహమందున్న, దేహమును విడిచినా ఆయనకిష్టులై ఉండాలని అపేక్ష ఉండుటకు. ఇదిగో నేను బ్రతికితే ఈ దేహంలో ఉన్నాను కదా, ఆయన కొరకే బ్రతకాలిక. నేను చచ్చిపోవాలా? చచ్చిపోతే పోయి ఆయన పాదాల దగ్గర పడాలి, ఆయన పాదాలను ముద్దాడాలి. ఇదిగో ఈ లోకంలో నేను బ్రతుకుతున్నానా? నేను అడుగుతున్నా మరలా యవనస్తులందరినీ అడుగుతున్నా, ఆడు బ్రతకట్లేదు, ఈడు బ్రతకట్లేదు, ఆడు సరిగా లేడు, ఇది పరిస్థితులు బాగోలేదని సాకులు చెప్పడం కొంతసేపు పక్కన పెడదు. మనం ఎలా బ్రతకాలో తెలుసా? ఎవరున్నా లేకున్నా ప్రభువా,
నీ కొరకు బ్రతకడానికి ఎవరు వచ్చినా రాకపోయినా, నీ పని చేయడానికి ఎవరు నిలబడినా నిలబడకపోయినా, లోకమంతా నిన్ను కాదన్నా, నా వారే నన్ను వెలివేసిన, నా స్నేహితులు నన్ను కాదన్నా, నీ కొరకు చచ్చిపోవడం నేను రెడీ దేవానాలి, నీ కొరకు నిలబడ్డానికి నేను ఉన్నాను ప్రభు అనాలి పౌలులా. ఇదిగో ఈ దేహంలో ఉన్నప్పుడు నేను నీ కొరకు ఎందుకు బ్రతుకుతాను దేవా అన్న అంత విశ్వాసం పట్టుదల కసి మనలో ఉంటే తప్ప మనం బ్రతకలేము. ఇదిగో పౌలు గారు అలానే బ్రతుకుతున్నారు, దేహంలో ఉన్నామా, దేహంలో ఉన్నంత కాలం ప్రభు కొరకు నేను ఉన్నానని బ్రతికేశాడు ఆయన. ఒకవేళ దేహాన్ని విడిచి వెళ్ళిపోయినా ఆయన దగ్గరకు పోవాలి, ఉన్నా ఊడిపోయినా సరే నా జీవం మాత్రం ఆయన చెంతే ఉండాలి.